समर्थिस्तू राष्ट्र प्रभु समर्थिस्तू आ तीर्पु की धन्यवाद तेलियजेस्तुन्नानु पेद वर्गाल कोसम इल्लस्त सेंटु भूमि प्रति पेद कुटुंबानिकी ఒక సెంటు భూమి ఇస్తా అంటే అది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కొంతమంది ప్రముఖులు పెద్దలు ఇక్కడ హైకోర్టులో చేశారు. ఇక్కడ హైకోర్టు కొట్టువేసింది. కొట్టువేసి పేద వర్గాలకు ఇవ్వవచ్చు ప్రభుత్వం ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది అని చెప్పి చెప్పినా వినకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితులు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. పేదల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి పేదలకు ఒక సెంటు భూమి ఇళ్ల స్థలం ఇస్తుంటే దాన్ని అబ్జెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ ప్రకారం చాలా న్యాయమైన నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈరోజు తీర్పు చెప్పడం చాలా చరిత్రలో ఒక చేస్తాను. ఒక్క సెంటు స్థలం ఇవ్వటానికి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా అంటే ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టులు సుప్రీం పేదవాళ్ళతో చర్చలు ఈ విధంగా అపోజ్ చేస్తున్నారంటే ఇది ఎంత తీవ్రమైన విషయం ఒకసారి పేద వర్గాలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత ఉద్యమం చేస్తున్నారంటే ఇంత శక్తివంతమైన అడ్వకేట్స్ని పెట్టి చాలా కాస్ట్లీ ఆర్గ్యుమెంట్ చెప్తే సుప్రీంకోర్టు పెద్ద మనసుతో ఇది రాజ్యాంగ విధి కదా పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వడం అనేది, పేదవాళ్ళకి ఇళ్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం ముందుకొస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాలి కదా, మీరు ఇవ్వద్దు అంటానికి వీల్లేదని చెప్పి చెప్పవలసిన పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు ఈరోజు. అంటే ఒక పేదవాడికి ఇంటి స్థలం ఒక సెంటు ఇస్తానంటే ఈ భూస్వాములు ఈ పెద్ద మనుషులు వ్యతిరేకిస్తున్నారంటే చేస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ డెడికేటెడ్ చీఫ్ మినిస్టర్ పేదల పక్షాన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఒక ఆషామాషా పరిస్థితి వీళ్ళ మానసిక యుద్ధానికి భయపడిపోయి ఉండేవాళ్ళు. కానీ జగన్ కమిట్మెంట్ ఉంది కాబట్టి పేదల పక్షాన వీళ్ళు చేస్తున్న ఈ మానసిక యుద్ధాన్ని తట్టుకొని నేను పేదల పక్షాన ఉంటాను, 600 అయినా నేను పేదల పక్షాన్నే ఉంటాను, నేను పోరాటం చేస్తాను, ఎంత దూరమైన ఫైట్ చేసి పేద వర్గాలకు ఇళ్ళు కట్టిస్తాను, ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఒక కమిట్మెంట్తో డెడికేటెడ్గా పనిచేసి ఈరోజు సాధించాడు కాబట్టి అలాంటి స్ట్రాంగ్ సీఎం ఉన్నాడు కాబట్టి మాకు సరిపోయింది. కానీ లేకపోతే మా పేదల పక్షాన అంత దూరం ప్రయాణం చేయటం ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేస్తున్న ఈ మానసిక యుద్ధాన్ని తట్టుకొని నేను పేదల పక్షాన ఉంటాను, 600 అయినా నేను పేదల పక్షాన్నే ఉంటాను, నేను పోరాటం చేస్తాను, ఎంత దూరమైన ఫైట్ చేసి పేద వర్గాలకు ఇళ్లు కట్టిస్తాను, ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఒక కమిట్మెంట్తో డెడికేటెడ్గా పనిచేసి ఈరోజు సాధించాడు కాబట్టి అలాంటి స్ట్రాంగ్ సీఎం ఉన్నాడు కాబట్టి మాకు సరిపోయింది. కానీ లేకపోతే మా పేదల పక్షాన అంత దూరం ప్రయాణం చేయటం ఎవరికి సాధ్యమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఇలాంటి స్ట్రాంగ్ సీఎం ఇన్ ఫేవర్ ఆఫ్ పూర్ పీపుల్ బహుశా నాకెక్కడా కనిపించటం లేదు. ఐఆమ్ కమిటెడ్ ఫర్ పూర్ పీపుల్. పేదల పక్షాన ఆ రోజు ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ఈ పెద్దలంతా వద్దన్నారు. వాళ్ళ పెద్దల పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. మా పేదవాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడతామంటే వ్యతిరేకించారు. వీళ్ళే హైకోర్టులు సుప్రీంకోర్టులు ఎక్కడెక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళారు. టీవీ చర్చలు మేధావ సంబరమైన చర్చలు. కానీ పేదల అవసరాలు పేద కుటుంబాల్లో కూడా ఒక ఔన్నత్యం రావాలి, వాళ్ళు కూడా ఎదగాలనే ఒక కనీస సహకారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయులతో లెక్కించే సీఎం అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. నేను ఆయనకు పంచమ వేదం 5 వేదాలను ఆయన పఠిస్తా ఉన్నాడు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల్లో ఉన్న పేద వర్గాల కోసం పేదలు పేదలంతా నేను పక్షాన ఉంటాను నేను పేదల పక్షాన ఉంటాను అని ఒక క్లాస్ వార్ పెత్తందారులతో ఫైట్ చేస్తా ఉన్నాడు ఆయన ఈ రోజు క్లాస్ వార్ అంటే ఇదే పెద్ద పేదలకు సహాయం చేస్తా ఉంటే పెత్తందారులు వద్దంటారు ఈ క్లాస్ వార్ లో అందరూ తెలుసుకోవాలి పేదల పక్షమా పెత్తందారుల పక్షమా తెలుసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పక్షమా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకమా పేదల పక్షాన ఇల్లు ఇవ్వటం కరెక్టా ఇల్లు ఇవ్వటం కరెక్ట్ కాదా రాజకీయంగా ఆలోచించండి మీరంతా కూడా ఈరోజు చిన్న సెంటు భూమి ఇస్తానంటే అది ఇళ్ల స్థలానికి అదేమన్నా పరిశ్రమలకు కాదు లేకపోతే ఇంకేదో కేవలం ఇళ్ల స్థలానికి ఒక నివాసం ఉండడానికి ఇల్లు ఇస్తానంటే ఇంత యాగి చేస్తా ఉన్నారే ఈరోజు సుప్రీంకోర్టు మొట్టుకాయలేసిన దాకా కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత ఫ్యూడల్ భావజాలం మీలో దాగి ఉంది ఎంత పేదల వ్యతిరేక భావజాలం మీలో నిగూఢమై ఉందో ఈరోజు ఈ మీ ప్రయాణం చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక స్ట్రాంగ్ ఒక డెడికేటెడ్ టువర్డ్స్ పూర్ ఒక బలమైన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏంటి పరిస్థితి ఈరోజు ఈ క్లాస్ వార్లో ఏంటి పరిస్థితి అందువల్ల ఆయన పంచమ వేదాలు ఆయన పక్షాన ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు అందరూ కూడా ఆయన పక్షాన ఉన్నాడు అని చెప్పడానికి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఒక కారణంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజా ప్రయోజనం కోసం భూములు ఇవ్వద్దని ఎవరైనా చెప్తారండి పేదలకు ఇవ్వద్దని సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తారు ఎవరన్నా అంటే రాజధానిలో పేదలు ఉండకూడదని ఎవరన్నా ఆర్గ్యూ చేస్తారా ఏం ఆర్గ్యుమెంట్ అండి అది 34,000 ఎకరాలు 20,000 అదర్వైజ్ ల్యాండ్ 50,000 ఎకరాల్లో కేవలం 900 ఎకరాలు పేదలు ఇళ్ల స్థలాలకు ఇస్తే దాని మీద ఇంత యాగి చేస్తారా ఏం న్యాయం అండి మీకు అది ఇంతమంది పేదలుంటే వేలాది మంది పేదలు లక్షలాది మంది పేదలు ఇళ్ల స్థలాలు లేకపోతే 30 లక్షల మంది ఇళ్లకి ఇళ్ల స్థలాలు లేని పేదలుంటే 30 లక్షల మంది ఇళ్లకి ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగిలిపోతే ఈ ప్రాంతంలో ఇస్తా ఉంటే దానికి ఈరోజు మీరు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి మీ పెత్తందారి మనస్తత్వాలంతా అపోజ్ చేస్తూ ఉంటే ఇది ఏం న్యాయం అని చెప్పి తెలియజేస్తాం ఇది రాజ్యాంగపరంగా ఇది అంబేద్కర్ భావజాలం విరుద్ధం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగంలో పేదల పక్షాన ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చని రాశాడు కాబట్టి ఈరోజు మేము బతికిపోయాం కానీ అదే మీరైతే ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టులో మీ వాదనలు ఎలా ఉండేవి సుప్రీంకోర్టు ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారి పక్షాన మా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పేదల పక్షాన నిలబడింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మేము ఎక్కడైనా ఉండవచ్చా కనుక దయచేసి సభ్య సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దలకు విజ్ఞప్తి చేస్తాను సివిల్ సొసైటీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను పేదల పక్షాన ఉంటారా పెత్తందారుల పక్షాన ఉంటారు పేదల పక్షాన కాజ్ బేస్ మీద ఒక సమస్య మీద కనీసం ఇళ్ల స్థలాల విషయంలో అన్నా పేదల పక్షాన లేకుండా ఇతరుల పక్షాన ఉంటే ఏం న్యాయం అండి నాకు అర్థం కాదు గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పట్టించుకోకుండా పోతే మరి అనేక వీధి పోరాటాలు చేసిన చాలామంది ప్రజా సంఘాలు ఉన్నారు చాలా రాజకీయ పక్షాలు ఉన్నాయి వీధి పోరాటాలు చేస్తే కూడా ఇళ్ల స్థలాలు దక్కని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరికీ అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాను ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే దాన్ని స్వాగతించలేమా మనం అందువల్ల ఈరోజు నేను ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నేను స్వాగతిస్తా ఉన్నాను ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడినందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా వచ్చింది సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డెడికేటెడ్ టువార్డ్స్ ది పూర్ అనేది ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఈ పేదలంతా కూడా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేదవర్గాలని చెప్తా ఉన్నాడు ఆ పంచమ వేదలు అంటే ఆ ఐదుగురు వర్గాలు కూడా పేదవర్గాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నాం ఆయన ఈ క్లాస్ వార్ చేయమని ఆ క్లాస్ వార్లో ఆయన పక్షాన మేము పేదలు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చరిత్రాత్మైన విషయంలో మీరు చేస్తున్న పోరాటంలో
ఎక్కడ స్థైర్యం దెబ్బతినకుండా ఎక్కడ ఆ భూస్వాముల యొక్క ఆటంకాలని భయపడకుండా మీరు ముందుకెళ్తున్నందుకు మీ ధైర్యానికి మెచ్చుకుంటూ మీ పక్షాన మేము అందరం ఉన్నాం పేదలందరం ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలంతా కూడా మీ పక్షాన ఉన్నారు ఈ క్లాస్ వార్లో మీరు ఫైట్ చేయండి మీ నాయకత్వం వహించండి మీ నాయకత్వం కింద మేము అందరం ఉంటాం మేము ఫైట్ చేస్తాం రాబోయే రోజులన్నీ కూడా ఈ క్లాస్ వార్లో పేదల పక్షాన భూస్వాముల పక్షాన పేదల పక్షాన పెత్తందారుల పక్షాన తేల్చుకోవాలి జగన్ గారి పక్షాన జగన్ గారి వ్యతిరేకంగా తేల్చుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం నో రాష్ట్రం మొత్తం ఇస్తా ఉన్న 30 లక్షల మందికి ఇచ్చారు కొంతమంది మిగిలిపోయి ఉన్నారు ఒక 50 వేల మంది 60 వేల మంది మిగిలిపోయి ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఉండవచ్చు సుమారు 50 వేల మందికి ఈ ప్రాంతాల్లో ల్యాండ్స్ లేవు ఈ ప్రాంతాల్లో ల్యాండ్స్ లేని దగ్గర ఈ ప్రాంతాలు ఇవ్వటం ద్వారా వాళ్ళందరికీ కూడా కనెక్టివిటీ ఉంటుంది ఇటు విజయవాడ కనెక్టివిటీ ఉంది ఇటు గుంటూరుకి కనెక్టివిటీ ఉంది ఇక్కడ వాళ్ళ నివాస యోగ్యానికి అనువైన ప్రదేశం ఇక్కడ ఇచ్చి వాళ్ళ ఇళ్ళు కట్టిస్తే వాళ్ళ ఆకాంక్ష కూడా నెరవేరుతుంది కదా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్నే సుప్రీంకోర్టు కూడా ఎనార్చిస్తుంది ఏమని చెప్పింది ఇట్ ఈస్ ది ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ ఇంటర్మ్ ఆర్డర్ ప్రివేల్ అవుతుంది అంటే ఇవ్వద్దని చెప్పలేదు మీరు ఇవ్వండి ఏదైనా ల్యాండ్ సంబంధించిన విషయాల్లో అంతిమ తీర్పు సుప్రీంకోర్టు అని చెప్పింది అంటే ఇవ్వద్దని కార్యక్రమాలు చేయొద్దని కాదు ఇట్ ఈజ్ అలౌడ్ ఇది స్వాగతం చెప్పింది పేదల పక్షాలు ఉండమని చెప్పింది సుప్రీంకోర్టు ఉండొద్దని చెప్పలేదు పోయినసారి ఈ ఓటర్స్ ఉన్నారా పోయినసారి మంగళగిరిలో కొత్తగా వచ్చిన ఓటర్స్ ఏం లేరు కదా ఎందుకు ఓడిపోయారు పోయినసారి జరగంది ఈసారి ఎందుకు జరుగుతుంది ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు పోయినసారి ఏమి పోయినసారి మీకు అనుకూలమైన పరిస్థితి రాజధాని తెచ్చుకున్నారు కదా మీ అనుకూలమైన రాజధాని తెచ్చుకుంటేనే తుళ్ళు తాడికొండ మంగళగిరి ఓడిపోయింది కదా ఇప్పుడు అప్పుడెందుకు వైసీపీ గెలిచింది దాన్ని మేధోమదనం చేసుకుని అంతర్మదనం చేసుకోండి ఇప్పుడేదో ఈ ఓటర్స్ రాగానే మాకు రాజకీయంగా నష్టం చేయడానికనే ఒక కొత్త వాదాన్ని తెస్తారు అసలు పేదల పక్షాన కాదా మీరు చెప్పండి అంతేగాని ఓటర్లు అయిందాడా ఓటర్స్ ఇంపార్టెంటా ఓట్లా మీకు కావాల్సింది మీకు పేదలు కాదా మీకు కావాల్సింది అంటే ప్రతి కోణాన్ని ఇళ్ల స్థలాలు ఇస్తే ఓటర్లు అంటారు పెన్షన్లు ఇస్తే ఓటర్లు అంటారు ఇంకేదన్నా సంక్షేమ కార్యక్రమం చేస్తే ఇది ఓట్లు కోసం అంటారు మరి దేనికోసం తమరు చేసి ఉంటారు గతంలో ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత కాదా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత కాదా ఇది దివాళా కోరు ఆర్గ్యుమెంట్ ఇది పేదల వ్యతిరేకమైన ఆర్గ్యుమెంట్ ఇది పెత్తందారుల ఆర్గ్యుమెంట్ అని కూడా నేను చెప్తా ఉన్నాను నేను అంటే డేట్ ఇంకా తెలియదు బట్ ఇట్ ఈజ్ వెరీ సూన్ ఎప్పుడనేది ఇంకా మాకు క్లారిటీ లేదు అన్ని ఏర్పాట్లయితే ప్రాథమిక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆ లెవలింగ్ ఫ్లాటింగు వాళ్ళ పట్టాదారులు పాస్ పుస్తకాలు వాళ్ళ పేరు మీద అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా తయారవుతూ ఉన్నాయి కన్వీనియంట్ డేట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది పెద్ద పెద్ద చరిత్రాత్మక సంఘటన కదా ఇది ఇంతమంది ఇళ్ల స్థలాలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి దాటం ఇక్కడ ఉండటానికి వీల్లేదంటే లేదు నేను ఇక్కడే ఉంచుతాను నా పేదలని చెప్పి పేదల పక్షాన ముఖ్యమంత్రి నిలబడేది ఒక చారిత్రాత్మక సంఘటన ఇది పేదలకు ఏ మేలు జరిగినా మనం ఒప్పుకోవాలి మనం రాజకీయాల తర్వాత ఉంటాయండి ఎవరు రాజకీయాలు వాళ్ళకుంటే ఏ పార్టీలు ఉండో ఆ పార్టీలు ఉండరు ఏం నష్టమే లేదు కానీ పేదలకు న్యాయం జరుగుతున్నప్పుడు రాజకీయాలు అతీతంగా ఆలోచించాలని చెప్పి నేను సభ్య సమాజానికి పేదల పక్షాన మాట్లాడే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాజధానికి బెనిఫిట్ అంటున్నాను నేనైతే ఇంతమంది రావడం వల్ల ఇన్ని నివాసాలు రావడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్లు పెరుగుతుంది ఒక రకంగా అంటే వాళ్ళకున్న ఊహాస్వర్గం ఏంటంటే ఇక్కడ ఇది ఇక్కడికి వేరే వాళ్ళు రాకూడదు ఇక్కడ ఏదో అది రావాలి ఇక్కడ ఇది రావాలని వాళ్ళ ఊహాస్వర్గం ప్రకారం ఆలోచిస్తున్నారు కానీ యాక్చువల్గా వాళ్ళు మనసు పెట్టి ఆలోచిస్తే ఇంతమంది నివాస యోగ్యాలు పెరిగితే నిజంగా కూడా అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది వాళ్ళు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళు ఓకే థ్యాంక్ యూ క్లాస్ వారిది